హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మనిషి ప్రశాంతమైన జీవితం గడపాలంటే మంచి మనసు ఉండాలి. మరి మంచి మనసు మనకుంటే సరిపోతుందా? ఎదుటి వాళ్ళల్లో కూడా అదే స్థాయి మనసు ఉండాలి. మరి అదే స్థాయి మనసు ప్రతి ఒక్కరిలో ఉంటుందా అంటే అస్సలు ఉండదండి. మరి మన మనసు తన స్థాయికి తగ్గ మనస్సునే సంపాదించుకోవాలని కోరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ మనసు ఎలా ఆరాటపడుతుంది, ఎలా జీవన పోరాటం సాగిస్తుంది అన్నది ప్రధాన ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. చాలా సున్నితమైన అంశంతో ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి భావన ఇందులో, చాలా గాఢతతో కూడుకున్నటువంటి అంశాన్ని నేను సృజించాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, సరేనా? లైఫ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్. జీవితం సర్దుబాట్లమయం. ఎన్నని సర్దుకోవాలండి? జీవితం అంతా అన్ని విషయాల్లో సర్దుకుపోతూనే ఉన్నాను. అలా సర్దుకుపోతూ బతకడం ఎంత నరకప్రాయమో తెలుసా? జీవితం సర్దుబాట్లమయమని ఈజీగా చెప్పే వాళ్ళకేం తెలుస్తుంది సర్దుకుపోవడంలోని బాధ అని కొందరు చాలా సూటిగా స్పష్టం చేస్తుంటారు. వాళ్ళు అలా అన్నప్పుడు ఒకంత ఆలోచిస్తే గనుక అది నిజమే కదా అని అనిపిస్తుంది. తినే తిండిలో సర్దుబాటు, కట్టుకునే బట్టల్లో సర్దుబాటు, ఉండే ఇంటిలోనూ సర్దుబాటు, ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో. ఇలా అన్ని విషయాల్లో సర్దుకుంటూ పోతుంటే జీవితం ఎంత అసంతృప్తిగా ఉంటుందని. అవునా కాదా? తప్పదు, మన పరిస్థితులు అలవాంటివి. మనమేం ధనవంతులుగా పుట్టలేదు రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి. ఒక సాధారణ మధ్యతరగతి జీవితం కాబట్టి అన్నిట్లోనూ అడ్జస్ట్ కావాల్సిందే మరి, తప్పదు అని అంటాడు ఓ మిడిల్ క్లాస్ తండ్రి తన పిల్లలతో. భౌతికంగా ఇలాంటి విషయాల్లోనే సర్దుకుపోవడం అనేది ఎంతో అసంతృప్తితో నరకప్రాయంగా ఉంటే, ఇక మానసికంగా సర్దుకుపోవడం అనేది ఇంకెంత అసంతృప్తితో మరెంత నరకప్రాయంగా ఉంటుందో ఆలోచించండి. మనుషులందరూ ఒకేలా పుట్టారు రంగు రూపం పక్కన పెడితే, కానీ మనుషుల మనసు ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి మనస్తత్వం, మానసిక పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రతి మనసు తన మానసిక స్థాయి ఉన్న మనసు కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎందుకండి అంత వెతకాల్సిన పని? సమాజంలో బోల్డంతమంది ఉన్నారు కదా. అవును, బోల్డంతమంది మనుషులు ఉన్నారు, నిజమే. కానీ ఈ మనసు కోరే మనసు, మానసిక స్థితి, స్థాయి వాళ్ళందరిలో ఉండదు కదా. అందుకే తన భావాలను అభిమానించే, ఆదరించే, ఆత్మీయతను పంచే మరో తన స్థాయి ఉన్న మనస్సు కోసం వారి కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. ఇక్కడ స్థాయి అంటే మానసికమైనదే. దీనికి భౌతికమైన బాగా డబ్బున్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, గొప్ప గొప్ప కళాకారులు ఇలా అని కాదు. తన మనస్సుకు సరితూగే మనస్సు కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంతలా అన్వేషించాలంటే, తన మనసును సరిగ్గా అర్థం చేసుకునే మనసు దొరికితే బతుకు దారంతా ఆనందాలే కదా. ఎలాంటి అసంతృప్తి ఉండదు, సంతోషానికి కొదమేవి ఉండదు అని. కానీ తన మానసిక స్థాయికి తగ్గ మనసు అందరికీ దొరుకుతుందా? అలా గనక దొరికితే ఇంకేముంది? ఆనందమానందమాయే, మది ఆశల నందనమాయే అని పాడుకోవచ్చు. 100లో 5% సమానమైన మనసు స్థాయి ఉన్నవాళ్ళు ఉండరు. అప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? వెతికి వెతికి అలసిపోతుంది. ఎంతో కాలం వెతికాక కూడా దొరక్కపోతే ఏం చేస్తుంది? అడ్జస్ట్ అవుతుంది, రాజీ పడుతుంది. ఏదో దొరికిన మనసుతోనే సర్దుకుపోతుంది. ఆ సర్దుబాటులోనే సంతృప్తి పడుతుంది, అందులోనే సంతోషాలను వెతుక్కుంటుంది. ఇలాంటి వాళ్ళ జీవితంలో కలలుంటాయి, అలాగే తీరని కలతలు ఉంటాయి.
ఆశలుంటాయి, అలాగే తీరని ఆవేదనలు ఉంటాయి. కానీ తప్పదు, భౌతికమైన మానసికమైన సర్దుబాట్లతోనే కొందరి జీవితాలు అసంతృప్తితో అలా ముగిసిపోతుంటాయి. ఎందుకంటే జీవితాన్ని ఒప్పుకున్నాక బతక్క తప్పదు కదా. మిత్రులారా, మీరేమంటారు? మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇది సర్దుబాట్లమయం జీవితం అనే అంశం మీద చేసిన వీడియో. మీకు సంతృప్తికరంగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకు ఆ కోణంలో ఒక వీడియో చేయాలనిపించింది, అందుకనే చేశాను. మీ అభిప్రాయం కోసం ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఎలా అనిపించిందండి? మనసు తన స్థాయి మనసు కోసం ఎలా ఆరాట పడుతుందో, ఒకవేళ దొరక్కపోతే ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకొని ఎలా సంతృప్తి పడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. ఇది కొంచెం సున్నితమైన అంశము, కాస్త గాఢతతో కూడుకున్న, నేను లోతుగా చెప్పానండి. దీని గురించి విశ్లేషించాలంటే ఇంకా చాలా లెంగ్తీ వీడియో అవుతుంది, అందుకే నేను అంతవరకే చెప్పి ముగించాను. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.